హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. మరి ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఎగ్జామ్ అనేది లాస్ట్ టైం 30/11/2014 జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించి మనము కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. 20 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. 20 ప్రశ్నలుగా వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారి 100 ప్రశ్నలు చెప్తే మీరు గుర్తుంచుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. 20 ప్రశ్నలు మనం ఏదైతే చదువుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను 20 ప్రశ్నలను 5 వీడియోలో చేస్తున్నాను ఒక పేపర్నే. అలాగే ఇంకా మిగిలిన కొన్ని మోడల్ పేపర్స్, అలాగే ఇంకా ప్రీవియస్ పేపర్స్ కూడా తీసుకొని చేయడానికి జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అవన్నీ మీరు చూడాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ దీంతో వచ్చేసి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, 100 మార్కులకు ఉంటుంది ఎగ్జాము, 100 బిట్లు ఉంటాయి. 25 మనకు కన్ఫర్మ్ లేదు ఫ్రెండ్స్, అది మొత్తం 4 టాపిక్స్ ఇచ్చారు, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జీకే అండ్ జనరల్ సైన్స్. మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి, మొత్తం 100 మార్కులు ఉంటుంది. ఏ పార్ట్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి అనేది అయితే మనకు కన్ఫర్మ్ లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ నాలుగు సబ్జెక్ట్స్ నుండి మనకు 100 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్కి. కాబట్టి మనము ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్ పేపర్ చూస్తే, ఎగ్జామ్ పేపర్ చూస్తే అందులో రీజనింగ్ పార్ట్ అనేది ఇవ్వలేదు. ఎక్కువగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరియు మ్యాథమెటిక్స్ మరియు జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కొత్తగా ఒక టాపిక్ యాడ్ చేశారు, అదేమంటే రీజనింగ్. రీజనింగ్ వచ్చేసి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ సంబంధించిన బిట్స్ కూడా నేను కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, సపరేట్ రీజనింగ్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అవన్నీ చూడాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు మనము ఫస్ట్ మనం 20 ప్రశ్నలు చూద్దాం. లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో అడిగిన 20 ప్రశ్నలు, ఆర్ఆర్బి సికింద్రాబాద్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ 20 క్వశ్చన్స్ అనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన 100 క్వశ్చన్స్ కవర్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ ప్రశ్న ఏదో చూడండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చేసి లాసెస్ స్విట్జర్లాండ్, లాస్ ఏంజల్స్, మాస్కో, న్యూయార్క్ అని ఇచ్చారు. మరి దీనికి సమాధానం వచ్చేసి లాసెస్ ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లాసెస్ స్విట్జర్లాండ్. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పెట్టేది, గేమ్స్ నుండి వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ మళ్ళీ అడగచ్చు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రధాన కార్యం ఎక్కడుందంటే లాసెస్, గుర్తుపెట్టుకోండి. లాస్ ఏంజల్స్, లాసెస్, రెండు కన్ఫ్యూజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, లాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో ఏది ఉష్ణంకు మరియు విద్యుత్కి చక్కటి వాహకము? ఆప్షన్ చూడండి, ఆంత్రసైట్, బొగ్గు, వజ్రం, గ్రాఫైట్. మరి సమాధానం వచ్చేసి గ్రాఫైట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఉష్ణము మరియు విద్యుత్కి చక్కటి ప్రవాహానికి ఉదాహరణ ఏమిటంటే గ్రాఫైట్, గుర్తుంచుకోండి, గ్రాఫైట్. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ చూడండి. మూడోది, వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉండగా గ్రీన్ హౌస్ ప్రభావం పడుతుంది? ఇది ఈవీ సంబంధించిన బిట్, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇచ్చారు. మరి దీనికి సమాధానం వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, CO2. సమాధానం వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, ఫామ్లో CO2 అని ఇచ్చిన కూడా కార్బన్ డైఆక్సైడ్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ది, 2010లో జరిగిన ప్రపంచ ఫుట్బాల్ కప్ను క్రింది వాటిలో ఏ దేశం కైవసం చేసుకొనేను? బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ. ఇది ఉన్న గేమ్ సంబంధించిన బిట్టే, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, ఇలాంటి బిట్స్ ఫుట్బాల్ సంబంధించి నేర్చుకోండి. మరి దీనికి సమాధానం వచ్చేసి స్పెయిన్. 2010 జరిగిన ప్రపంచ ఫుట్బాల్ కప్ను ఏ దేశం కైవసం చేసుకుందంటే స్పెయిన్. ఇప్పుడు రీసెంట్గా 2014 జరిగింది అనుకుంటాను, అది చూసుకొని ఉండండి ఈ మోడల్లో. ఓకేనా, నెక్స్ట్, ఏ గుప్తరాజు పాలనలో చైనా యాత్రికుడు ఫాహియన్ ఇండియాకు సందర్శించను? మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమార చంద్రగుప్తుడు. చూడండి, మరి మన చైనా యాత్రికులు అనేది హుయాన్సాంగ్, ఇత్సాంగ్, ఫాహియాన్ ఈ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళ గురించి తెలుసుకోండి. మరి దీనికి సమాధానం వచ్చేసి రెండవ చంద్రగుప్తుడు. ఫాహియాన్ ఏ కాలంలో వచ్చాడంటే రెండవ చంద్రగుప్తుని కాలంలో వచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ది, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అది బ్యాంక్ ఫ్రెండ్స్, బ్యాంక్ అనబడింది, బ్యాంక్ అది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బ్యాంకాక్, మనీలా, సింగపూర్, టోక్యో. మరి దీని సమాధానం వచ్చేసి మనీలా ఫ్రెండ్స్, ఫిలిపీన్స్ యొక్క రాజధాని, ఫిలిపీన్స్ దేశం రాజధాని మనీలా, గుర్తుంచుకోండి. ఇదిలాగా అడగచ్చు, ఫిలిపీన్స్ దేశం రాజధాని ఏమైనా అడగచ్చు, మనీలా. ఓకేనా ఫ్రెండ్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడుందంటే మనీలా. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి. 7వది, స్త్రీ యొక్క కంఠధ్వని పురుషుని ధ్వని కంటే విభిన్నంగా ఉండును, కారణం? స్త్రీ యొక్క కంఠధ్వని పురుషుని ధ్వని కంటే విభిన్నంగా ఉండును, అంటే స్త్రీ యొక్క కంఠధ్వని పురుషుని యొక్క ధ్వని కానీ వేరే విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఎందుకు ఆ విధంగా ఉంటుందనే కారణం ఏమంటే చూడండి, హెచ్చు అనువాదం, హెచ్చు తరంగ ధైర్యం, హెచ్చు పౌనఃపుణ్యం, పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు ఫ్రెండ్స్, పేర్కొన్నది
మిస్టేక్ పడింది. దీనికి సమాధానం వచ్చేసి హెచ్చు పౌనఃపున్యం. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, వాయిస్లో తేడా ఉండడానికి ఏమిటంటే హెచ్చు పౌనఃపున్యం సమాధానం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, భారతీయ చలన చిత్రాల తొలి రోజుల్లో రాజా హరిశ్చంద్ర చిత్ర నిర్మాత ఎవరు? ఇది వచ్చేసి సినిమా ఫీల్డ్ సంబంధించింది. చూడండి, సినిమా ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు కాబట్టి సినిమా ఫీల్డ్ సంబంధించిన క్వశ్చన్స్ గురించి చదువుకోండి, బిట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి చూడండి ఆప్షన్స్ డూండిరాజ్, గోవింద్ ఫాల్కే, అశోక్ కుమార్, అర్ధశీర్ ఇరానీ ఎవరు కాదని ఇచ్చారు. మరి దీనికి సమాధానం వచ్చేసి డూండిరాజ్, గోవింద్ ఫాల్కే. రాజా హరిశ్చంద్ర చిత్ర నిర్మాత వచ్చేసి డూండిరాజ్, గోవింద్ ఫాల్కే. చూడండి ఫ్రెండ్స్, నిర్మాతలు అడిగారు కాబట్టి మీరు చిత్రానికి సంబంధించిన ప్రశ్నలను వచ్చే అవకాశం ఉంది, బాగా చూసుకోండి. చిత్రం సంబంధించి డూండిరాజ్, గోవింద్ ఫాల్కే సమాధానం దీనికి. నెక్స్ట్, ఇత్తడి రాగితో పాటు ఏ లోహ మిశ్రమం? ఇత్తడి రాగితో పాటు ఏ లోహం మిశ్రమం అంటే ఇత్తడిలో రాగితో పాటు ఇంకోటి ఏది కలిసి ఉంటుందని అడిగారు. టిన్, తగరం, ఇనుము, నికెల్. ఆన్సర్ వచ్చేసి తగరం ఫ్రెండ్స్. మనకు ఇత్తడిలో రాగితో పాటు మనకు తగరం అనేది కలిసి ఉంటుంది కాబట్టి దీనికి సమాధానం తగరం. బాగా గుర్తుంచుకోండి, ఇత్తడితో కలిసి ఉండేది రాగి మరియు తగరం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, గ్లోకోమా దేనికి సంబంధించిన జబ్బు? గ్లోకోమా అనేది దేనికి సంబంధించిన జబ్బు అని అడిగారు. చర్మము, ఉపరితిత్తులు, కాలేయం, కళ్ళు. మరి దీనికి సమాధానం వచ్చేసి కళ్ళు ఫ్రెండ్స్. గ్లోకోమా అనేది కళ్ళుకు సంబంధించిన జబ్బు ఫ్రెండ్స్. ఓకేనా, చర్మం, ఉపరితిత్తులు, కాలేయం, కళ్ళు ఇచ్చారు. కళ్ళు గుర్తుపెట్టుకోండి, గ్లోకోమా కళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూడండి, క్రికెట్ బ్యాట్ తయారీలో కింద పేర్కొన్న ఏ చెట్టుకు సంబంధించిన కొయ్యను ఉపయోగిస్తారు? అంటే క్రికెట్ బ్యాట్ తయారు చేసే విధానంలో ఏ చెట్టుకు సంబంధించిన కొయ్యను ఉపయోగిస్తారని అడిగారు. చూడండి, దేవదారు, సాల, టేకు, విల్లో చెట్టు. మరి దీనికి సమాధానం వచ్చేసి విల్లో చెట్టు. విల్లో చెట్టు యొక్క కొయ్య నుంచి మనం క్రికెట్ బ్యాట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూడండి, ది వెరల్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ దేశాన్ని అంటారు? శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, మారిషస్. మరి దీనికి సమానం వచ్చేసి శ్రీలంక. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క దేశం పేరు కాకుండా ఆ దేశాన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, ఆ దేశం ఏమైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇలాంటి పేర్లు ఉన్న దేశాలన్నిటికీ చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒబిట్ వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి సమానం వచ్చేసి శ్రీలంక. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, పవిత్ర నగరం మదీనా ఏ దేశంలో ఉంది? పవిత్ర నగరం మదీనా ఏ దేశంలో ఉంది అని అడిగారు. ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్తాన్. మనకు వచ్చేసి ఇది ఎక్కడుందంటే పవిత్ర నగరం మదీనా సౌదీ అరేబియా దేశంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అడిగే ప్రదేశాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడ ఉందనేసి ప్రముఖమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని అడిగే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్థాపించబడను? యునైటెడ్ నేషన్స్ సంస్థ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎప్పుడు స్థాపించారని అడిగారు. 1945, 1950, 1946, 1947. ఓకేనా ఫ్రెండ్స్. మరి దీనికి సమయం వచ్చేసి 1945 ఫ్రెండ్స్. మీరు నేషన్స్ ఎప్పుడు స్థాపించారనే, సంస్థలు ఎప్పుడు స్థాపించారనేది కూడా తెలుసుకోవాలి, అలాగే వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా తెలుసుకొని ఉండాలి అవి ఎక్కడ ఉన్నాయనేది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిషన్ సిఫార్సులతో రూపొందించారు? షా కమిషన్, ఫారనా సంస్కరణల కమిషన్, సంతాన కమిషన్, స్వరణ్ సింగ్ కమిషన్. మరి ప్రాథమిక విధులను ఏ కమిషన్ సిఫార్సులతో రూపొందించారంటే స్వరణ్ సింగ్ కమిషన్ ఫ్రెండ్స్. మీరు రాజ్యాంగం సంబంధించిన బిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక విధులు, బాల హక్కులు ఈ విధంగా ఉన్నాయి కదా, వాటన్ని మీద ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, అవి చూసుకోండి. ప్రాథమిక హక్కులు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్, ప్రాథమిక హక్కుల మీద బాగా చూసుకోండి. మనకు ప్రాథమిక హక్కులు ఏమన్నా ఉన్నాయి కదా, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్, ఇది వచ్చేసి దీనికి సమాధానం వచ్చేసి స్వరణ్ సింగ్ కమిషన్. గుర్తుపెట్టుకోండి, స్వరణ్ సింగ్ కమిషన్. నెక్స్ట్ ప్రశ్న, గురు గోవింద్ సింగ్ కలాస్ను ఎప్పుడు స్థాపించను? గురు గోవింద్ సింగ్ కల్సాను ఎప్పుడు స్థాపించను? 1601, 1699, 1608, 1620. మరి దీనికి సమాధానం వచ్చేసి 1699. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇది పెన్సిల్ సీసం దేనితో చేయబడును? పెన్సిల్ సీసము దేనితో చేయబడును? గ్రాఫైట్, బొగ్గు, లెడ్ ఆక్సైడ్, ల్యాంప్ బ్లాక్. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, గ్రాఫైట్తో తయారు చేస్తారు. పెన్సిల్ అనేది మనకు ఉంది కదా ఫ్రెండ్స్, పెన్సిల్ పెన్సిల్ లోపల సీసం ఉంటుంది కదా రాసేది, అది ఏమిటితో తయారు చేస్తారంటే గ్రాఫైట్తో తయారు చేస్తారు. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పెన్సిల్, గ్రాఫైట్. నెక్స్ట్, ఇది వచ్చేసి ఎంఎస్ఎస్ పూర్తి రూపము. అబ్రివేషన్ అడిగారు కాబట్టి మీరు అబ్రివేషన్స్ కూడా బాగా నేర్చుకోండి. ఎంఎస్ఎస్ అంటే ఏంటంటే మొబైల్ శాటిలైట్ సర్వీస్, మొబైల్ శాటిలైట్ స్టేషన్, మొబైల్ శాటిలైట్ సెగ్మెంట్, ఏది కాదని ఇచ్చారు. మరి దీనికి కరెక్ట్ సమాధానం ఏమంటే మొబైల్ శాటిలైట్ సర్వీసెస్. మొబైల్ శాటిలైట్ సర్వీసెస్, ఎంఎస్ఎస్ అంటే మొబైల్ శాటిలైట్ సర్వీసెస్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అబ్రివేషన్స్ కూడా బాగా చదువుకోండి ఈ మోడల్ బేస్ చేసుకొని. నెక్స్ట్, అమెజాన్ పరివాహక ప్రాంతంలోని భూమధ్యరేఖ అడవులు, అమెజాన్ నది ఉంది కదా ఫ్రెండ్స్, ఆ అమెజాన్ నది దగ్గర ఉన్నటువంటి భూమధ్యరేఖ ప్రాంతంలో ఏ అడవులు ఉన్నాయని ఇచ్చారు.
అడవులు ఏమంటే సెలవులు, పంపాలు, శూలాలు ఏది కాదనిచ్చారు. మరి దీని కరెక్ట్ సమాధానం ఏమంటే పంపాలు ఫ్రెండ్స్. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఉండే అడవులు ఏమంటే పంపాలు, గుర్తుపెట్టుకోండి పంపాలు, అమెజాన్ పంపాలు. నెక్స్ట్ మాన్సూన్ అనే పదం దేని నుండి వెలబడింది? మాన్సూన్ అనే పదం ఉంది ఫ్రెండ్స్, మనకు ఆ పదం ఏ భాష నుండి వచ్చిందని అడిగారు. గ్రీక్ పదమా, అరబిక్ పదమా, ఇండియన్ పదమా, లాటిన్ పదమా అని. మరి దీనికి సమాధానం వచ్చేసి అరబిక్ పదం ఫ్రెండ్స్. మాన్సూన్ అనేది అరబిక్ పదం, అంటే మనకు వర్షిచ్చావి ఎక్కడి నుండి వచ్చాయని అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీక్ పదాలు మనకు ఇంపార్టెంట్, గ్రీక్, లాటిన్, అరబిక్, ఇండియన్ పదాల కంటే, కాబట్టి బాగా గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్రెండ్స్ ఫస్ట్ 20 ప్రశ్నలు, మిగిలిన 80 ప్రశ్నలు ఉన్నాయి కదా. ఒక్కొక్క వీడియోలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 100 క్వశ్చన్స్ కవర్ చేద్దాము. కాబట్టి ఫ్రెండ్స్ మీరు అవన్నీ తెలుసుకోవాలంటే ఆ ప్రశ్నలు ఏమిటి, దానికి సమాధానాలు ఏమిటి అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు అప్పుడే వెంటనే చూడొచ్చు మిస్ కాకుండా వీడియోస్ని. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎవరెవరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, గుడ్ బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, గుడ్ బై.